నమస్తే అందరికీ నా వందనములు నా పేరు బీజి రవికుమార్ నేను గురు పారంపర్యంగా విద్య నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాల వరకు పనిచేసి వారి అనుభవాన్ని నేను తీసుకున్నాను వారు నాటు వైద్యము సిద్ధ వైద్యములలో బా చాలా నిపుణులు అన్నమాట ఎలాంటి సమస్యలున్నా కూడా పరిహారం చేసి వాళ్ళకు ఆయుర ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచే వరకు మా గురువులు ఆనందంగా ఉండేవారు అలాంటి వారి వద్ద నేను విద్య నేర్చుకొని ఈరోజు వైద్య వైద్యం చేస్తూ వస్తున్నాను మీకు మీరుగా కొన్ని రకమైన చెట్టు మూలికలను నేను చూపిస్తాను ఆ చెట్టు మూలికలను ఏది అన్నది పరిపూర్ణ జ్ఞానం మీకు ఇస్తాను మీకు మీరుగా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఆరోగ్యాన్ని మీరు తెచ్చు మీకు మీరుగా ఆరోగ్యాన్ని తెచ్చుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ను తిని తిని ఆరోగ్యాన్ని చాలా వరకు పాడు చేసుకున్నారు మన జనాలు అలా కాకుండా ఆయుర్వేదం అంటే ఏమి ఆయుర్వేదం అంటే తల్లి లాంటిది తల్లి పాలని ఎలా దోషం చేయలేదు అని వర్ణిస్తారో ఆయుర్వేదం కూడా అలా దోషం ఉండదండి కొంతమంది అంటుంటారు ఆయుర్వేదం చెట్టు మూలకి తింటే వేడి ఎక్కువైతుందండి తినడానికి కష్టమవుతుందని అది కాదండి మీకు వేడి శరీరం ఉంటే దానికి తగువైన ఔషధాలు తీసుకున్నప్పుడు వేడిపోయి చల్లదనం అనేది వస్తుంది అలా కాదు చల్లదనం ఉంటే వేడి వస్తువులు తినాలి ఇలా కొన్ని మార్పులు ఉంటాయి అది నిజమైన వైద్యునికి మాత్రమే తెలుసు ఏ శరీరానికి ఎలాంటి వైద్యం చేయాలా ఎలాంటి చెట్టు మూలికలు ఇవ్వాలా ఈ చెట్టు మూలికలో ఏ అంశం ఉండాలి అతనికి ఇవ్వడానికి వానికి ఏ రోగం మీద ఏ మూలికలు ఇస్తే సరిపోతుంది అనేది పరిజ్ఞానం ఒక వైద్యునికి మాత్రమే తెలుస్తుంది అలాంటి వైద్యునితోనే మాత్రమే మీరు మందులు తీసుకోండి లేదా పనికిరాని మందులు తీసుకున్నారంటే మీరు చెప్తారు కదా వేడు ఎక్కువైపోతుందంటే ఏదో ఒక తర అవుతుంది మాకు వాంతులు అవుతుంది వేధులైతుంది ఈ సమస్యలన్నీ తలదెరుగుతుంది అలా కాదు స్వచ్ఛమైన ఆయుర్వేదం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు సైడ్ ఎఫెక్ట్లు అనేది వచ్చినా కూడా మీకు ఒక్కరోజు రెండు రోజులకు మాత్రమే ఉంటుంది ఆయుర్వేదంలో మీకు ఎలాంటి బాధించదు సైడ్ ఎఫెక్ట్స్ అనేది దయచేసి ఆయుర్వేదాన్ని వాడుకోండి మీకు మీరుగా చేసుకోండి ఇది కొండ ప్రాంతము చాలా అద్భుతమైన కొండలు మనం కనీసమన్నా కూడా ఒక ఐదు వందలు వెయ్యి మీటర్ల ఎత్తులో మనం నిలిచి ఉన్నాము చూడండి ఇది వచ్చి పెద్ద ఉప్పరపల్లి పొంగనూరు తాలూకు చిత్తూరు జిల్లా ఇలా అడవి ప్రాంతం అన్నమాట ఈ అడవి ప్రాంతంలో చాలా వరకు చెట్టు మూలికలు ఎండాకాలం కాబట్టి కాస్త ఎండిపోయి ఉంటాయి కానీ చాలా అద్భుతమైన చెట్టు మూలికలు ఈ కొండలో మనకు లభిస్తాయి ఈరోజు నేను చూపిస్తున్న చెట్టు మూలికి ఎందుకు పనికి వస్తుంది ఏం పనిచేస్తుంది అన్నది పరిపూర్ణంగా మనం తెలుసుకుందాం ఇది ఒద్ది చెట్టు అని ఇది అడవుల్లో మాత్రమే చాలా వరకు మనకు దొరుకుతుంది ఈ ఒద్ది చెట్టు ఎందుకు పనిచేస్తుందంటే షుగర్ అంటే మధుమేహం కలవాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చాలామందికి తెలియదు కానీ ఇది చాలా అద్భుతమైన చెట్టు మూలికి దీన్ని మనం చూడండి ఇప్పుడు ఇది ఇంకా నేతగా ఉన్నది ఇంకా ముదరాలి ఇంకా ఈ నెల పోయిందంటే ఆకు కూడా బాగా ముదురుతుంది ముదిరిందంటే దీని చెట్టుని ఆకును మనం సేకరించి ఎండలో ఎండబెట్టి మనము ఈ చూర్ణాన్ని ప్రతినిత్యము వేడి నీళ్ళల్లో తీసుకుంటూ వచ్చామంటే మూడు వందలు నాలుగు వందలు ఉన్ని షుగర్ మీకు ఎలాంటి సమస్య లేకుండా పరిపూర్ణంగా మీకు ఆ షుగర్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది నరాల వీక్నెస్ని ఇంకే బాధపడుతూ ఉంటారు కానీ షుగర్ మాత్రం కంట్రోల్కి వస్తుంది దీన్ని ఆ నరాల వీక్నెస్కి మా దగ్గర కొన్ని చెట్టు మూలికలు దొరుకుతాయి దాన్ని మీరు మాకు ఆర్డర్ చేసుకున్నారంటే మేము మీకు పంపిస్తాము ఆ పంపించిన చెట్టు మూలికలు ప్లస్ దీని జతకి అవి వాడుతూ వచ్చారంటే మీకు మూడు వందలు నాలుగు వందలు ఉన్న షుగర్ కూడా మ్యాక్సిమం నెల నెలలోపు మీకు వంద రెండు వందలకి మూడు వే రెండు వందల లోపలకి వచ్చి దిగుతుందనమాట ఇది చాలా అద్భుతమైన చెట్టు ఇది అడవులలో మాత్రమే సేకరించుకోవాల్సిన ఒక చెట్టు మొలికి వద్ది చెట్టు అని దీని పేరు ప్రతి ఒక్కరూ మీరు మీరుగా చేసుకోండి కాదు అన్నప్పుడు కూడదు అన్నప్పుడు మాకు కాల్ చేశారంటే మేము దీనికి సంబంధించిన చూర్ణాన్ని మీకు పంపిస్తాము ఇది చాలా అద్భుతమైన షుగర్కి చే పెత్తిన పేరు అనమాట షుగర్కి ఇది పెట్టిన పేరు చాలా అద్భుతమైన చెట్టు మూలికి ఎవరు కావాలన్నా వాడుకోండి మీకు కాదు అన్నప్పుడు మాకు కాల్ చేయండి మేము దీనికి సమ్ సేకరించిన చెట్టు మూలికల చూర్ణాన్ని ప్లస్ నరాల వీక్నెస్ నుంచి బాధపడుతున్న వాళ్ళకి చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి నరాల వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏమి అంటే అంగస్తంభనం సరిగా కాకుండా ఉండుట రెండవది వచ్చి వాళ్ళకి పురుషత్వంలో గొజ్జు అనేది సరిగా ఉత్పత్తికి లేకుండా ఉంటుంది అది ఉత్పత్తి అయితేనే ఆ లావాజలం ఉత్పత్తి అయితేనే వీళ్ళకి బాగా గట్టిగా ఉండేది రెండోది వచ్చి వాళ్ళు సంగమంలో అంటే ఆ భ భార్యాభర్తల సంగమంలో సుఖం అనుభవించాలంటే ఆ ఒక బలం అనేది ఉండాలి ఆ బలం కావాలంటే మా దగ్గర కొన్ని చెట్టు పౌడర్లు దొరుకుతాయి మీరు ఆర్డర్ చేసుకోండి పంపిస్తాము మూడు నెలలు వాడండి దాని గుణమేమో మీకే తెలుస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమస్కారం అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి